తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో పలు గ్రామాల్లో జగంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ పార్టీ విజయం సాధించి 100 రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మండల టీడీపీ పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాలను ప్రజలు గౌరవించారు. పేద ప్రజలు లబ్ధి పొందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని మండల కన్వీనర్ మంగా రౌతు రామకృష్ణ తెలిపారు. ఇది మంచి ప్రభుత్వం అనే పోస్టర్ ని గోడలకు అతికిస్తుంటే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని కన్వీనర్ తెలిపారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి 3,75,00,000 రూపాయలతో నూతన రోడ్డు నిర్మాణ నిధులు తీసుకొచ్చారని తెలిపారు. నేను గోకవరం మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షుడిని. నా పేరు మంగరావు రామకృష్ణ. ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారు, మేనిఫెస్టో ఇచ్చారు. దాంట్లో భాగంగా వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ కార్యక్రమం పూర్తి చేశారు. గతంలో పెండింగ్లో ఉన్న 3,000 రూపాయలతో పాటు 4,000 చేసి 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెల నెల ఫస్ట్ తారీఖున కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అది రేపు దీపావళికి అనౌన్స్ చేశారు. అన్నా క్యాంటీన్లు అవన్నీ వెనువెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ 6లో 3-4 కార్యక్రమాలు అప్లై చేయడం జరిగింది. మిగతా కూడా వీళ్ళు చూసుకుని ఇప్పుడు బస్సు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, దానికి ఏం చేయాలి ఎలా చేయాలన్నది ఒక క్లారిటీ తీసుకుని అది కూడా పండగ లోపలనే కార్యక్రమం స్టార్ట్ చేయడానికి శ్రీకారం చుడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా 250 రూపాయలు 5 సంవత్సరాలు పెంచుకుని వెళ్ళే కార్యక్రమం అయితే ఈయన చేపట్టలేదు. ఏదైనా ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో దానికి లోబడి ఒకేసారి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన పూర్తయిన కారణంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. సచివాలయం, పంచాయతీ, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ 100 రోజుల్లో ఏమైతే గెయిన్ చేయగలిగారు, ఇంకా రానున్న రోజుల్లో ఏం చేస్తారు అన్న దాని మీద వివరణగా ప్రజలకి చెప్పడం జరుగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ 100 రోజుల్లో వచ్చిన ఫస్ట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే పెన్షన్లు పూర్తిగా ఫస్ట్ తారీఖున అందించడం ఏంటి, జీతాలు ఫస్ట్ తారీఖున అందించడం ఏంటి, అన్నా క్యాంటీన్లు ఏర్పరిచి పేదలకి అన్నదాన కార్యక్రమం ఏంటి, అలాగే మెగా డిఎస్సి నిరుద్యోగులకి మెగా డిఎస్సి ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏంటి, దానికి సహకరించడం ఏంటి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రజలకు ముఖ్యంగా కావాల్సిన వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు వాటి గురించి ప్రత్యేకంగా పంచాయతీలకు ఫండింగ్ తెచ్చి పంచాయతీలని రాజులను చేసే కార్యక్రమం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు ప్రతి ఒక్క జనం కూడా. క్యాంటీన్ జగ్గమేటలో రన్ చేస్తున్నారు ప్రతి సోమవారం. అది ఫుల్ ఫ్లెజ్డ్గా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం చేపడుతున్నారు నెహ్రూగా. అదేవిధంగా మండలాల్లో కూడా త్వరలో ఈ కార్యక్రమాలు చేపట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం గ్యారంటీ. ఈ నెహ్రూ గారు ఎప్పుడైతే అనౌన్స్ అయ్యి ఇన్ని నెగ్గిన తర్వాత 15 రోజుల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తండుకొండ గ్రామాన్ని రహదారుల నిమిత్తం 3,75,00,000 శాంక్షన్ తేగలిగారు ఆయన. ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోనే ఒక 4 రోజుల వ్యవధిలో మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ 500 మందికి విద్యార్థులకి ఆయన సొంత ఖర్చుల మీద 2 పూట్ల వాళ్ళకి భోజన వసతులు సౌకర్యాలు అన్నీ కల్పించి మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ 2 నెలల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మండలంలో నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి కూడా గ్రాంట్లు శాంక్షన్ చేసి 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తేవడం జరిగింది. దాంట్లో భాగంగా గోకవరం గ్రామానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి గతంలో ఈ నేసిన ప్రతి సిమెంట్ రోడ్డుకి డ్రైన్లు ఇంకా మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది.